హైకూలు ప్రాస. ప్రాసతో హైకు రచన చేయడం కవి స్థాయిని దిగజారుస్తుంది, హైకు విలువను తగ్గిస్తుంది, హైకు తత్వానికి దూరంగా ఉంచుతుంది, పాఠకుల్లో హైకు పట్ల చులకన భావన కలిగిస్తుంది. ఎక్కడో ఓ చోట ప్రాస అమురుతుంది తప్పించి అన్ని వేళలా హైకూలో ప్రాస సరిపోదు. కనుక హైకు కవులు ప్రాసకు దూరంగా ఉంటారు. ఉదాహరణకి ప్రాసని అనుసరించి హైకు కవులు రాసిన కొన్ని హైకూలు: ఉరితాళ్ల ఊయల, త్యాగాల కోయల, చరిత్ర, ఒంటికాలుపై ధర్మం, కుంటికాలుపై న్యాయం, డబ్బు మహిమ, సజీవయానం, నిరంతర పోరాటం, ఆశే ఆధారం, ఆమె నవ్వింది, మనస్సు ఉప్పొంగింది, జేబు కురింగింది, రగిలే సాయంకాలం, పలకరింపుల ఉల్లాసం, పుస్తక పరిమళం.